అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. కొట్నూరు చెరువు ఉధృతికి కార్మికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు వరద నీటిలో పక్కకు వాలిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును చాకచక్యంగా నిలిపేశారు. హిందూపురం నుండి గోరంట్ల వైపు ప్రైవేట్ కంపెనీకి చెందిన 40 మంది కార్మికులతో తీసుకెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు వరద నీటిలో పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన కార్మికులు బస్సులో నుంచి దిగేశారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసి పంపించారు. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి 1 కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి 1 కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.